యాక్చువల్గా టూరిజం కోసం అన్ని పర్మిషన్స్ తీసుకొని చాలా అద్భుతంగా 7 భవనాలని నిర్మించడం జరిగింది. కానీ ఈ మధ్య 3-man కమిటీ, ముఖ్యమంత్రి గారు వస్తే మరి పార్టీ కార్యాలయంగా ఎక్కడ ఉంటే బాగుంటుంది, అంటే ప్రభుత్వంలో భాగమే ముఖ్యమంత్రి అంటే, పర్సనల్గా కాదు కదా. సో ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటే బాగుంటుంది, ఎక్కడి నుంచి పరిపాలిస్తే బాగుంటుంది అన్న క్రమంలో 3-man కమిటీ వైజాగ్లో ఉన్న అన్ని ప్రదేశాలని కూడా సందర్శించారు. దాంట్లో ఇక్కడ ఉంటే బాగుంటుంది అని రిషికొండని ఫైనలైజ్ చేయడం జరిగింది. రిషికొండ నుంచి మరి క్యాంప్ ఆఫీస్గా పరిపాలన స్టార్ట్ అవుతుంది. ఓకే, అందరికీ నమస్కారం. నేను మీ ఆర్పిని. ముందుగా బక్రీద్ శుభాకాంక్షలు మరియు తొలి ఏకాదశి కలిపి వచ్చినాయి, అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా నేను ఇప్పుడు నెల్లూరు జిల్లాలోని అల్లీపురం గ్రామం పక్కన ఉండేటువంటి టిడ్కో ఇళ్ళ దగ్గర ఉన్నాను. ఆల్మోస్ట్ ఇక్కడ 15 ఏళ్ళ ఇల్లు ఉన్నాయి. ఇక్కడికి ఎందుకు వచ్చాననేది ఒక మ్యాటర్కి వెళ్ళి వెంటనే దీన్ని ఫినిష్ చేస్తాను. నిన్న కాక మొన్న గంటా శ్రీనివాసరావు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఏమనంటే ఋషికొండ మీద 61 ఎకరాలు పూర్తిగా కూల్చేసి దాన్ని బోడుగుండి చేసి ఆల్మోస్ట్ 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పరదాల చాటున ఈరోజు ఆయన ఒక మంచి ప్యాలెస్ దర్జాగా బతకడానికి మంచిగా విలాసవంతమైన జీవితాన్ని టూరిజం పేరుతో రిసార్ట్ పేరుతో ఆల్రెడీ ఉన్న హరిత రిసార్ట్ని కూల్చేసి 1 కోటి రూపాయల ఆదాయం తెచ్చే దాన్ని పక్కన పెట్టి ఈరోజు సొంత ప్రయోజనాల కోసం కట్టుకున్నాడు. ఆల్మోస్ట్ ఒక బాత్రూమే 1 కోటి రూపాయలు, ఇంకా అందులో ఓన్లీ బ్లాక్లు 7 బ్లాక్లు, 20 ఛాంబర్లు, 2 పెద్ద హాళ్ళు ఉంటే దాన్ని ఎవరో రిసార్ట్ అనరు, ఇంకోటి దాన్ని ఎవరో ఒక టూరిజం సంబంధించినటువంటి భవనం అనరు. ఎందుకంటే టూరిజం అంటే 1,000-2,000 ఇళ్ళు ఉంటాయి, ఎందుకంటే 500 కోట్లు ఖర్చు పెట్టారు కాబట్టి. అంటే ఈ 5 సంవత్సరాల పరదాల మాటున దాన్ని అంత విలాసవంతంగా కట్టాల్సిన అవసరం ఏముంది? అంటే ఋషికొండను కూడా బోడుగుండి చేసి ప్రభుత్వ సొమ్ముని ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసి అవినీతి చేసి ఆ వ్యక్తి అక్కడ కొండ మీద అంటే సప్త ఋషుల యొక్క కొండ, వైజాగ్కి ప్రకృతి వనరులు ప్లస్ ఆకర్షణీయమైనది బీచ్తో పాటు ఉండే దాన్ని కూడా దుర్వినియోగం చేశాడు. సో ఇప్పుడు నిన్న చూస్తే అది నివ్వెరిపోయారు. అంటే దీనికి దానికి రిలేషన్ ఏంటంటే మొదటగా ప్రజావేదికను కూల్చాడు, తర్వాత ఋషికొండని కూల్చేసి కట్టుకున్నాడు. దాంతోపాటు ఎవరికి వెలుగులోకి రానిది ఏంటి అంటే మొత్తం మీద మన ఆంధ్రప్రదేశ్లో 100,000 టిట్కో ఇళ్ళు ఉన్నాయి. చంద్రబాబు గారు బడుగు బలహీన వర్గాల వారికి, పేద ప్రజలకి, వాళ్ళకి రోడ్డు పక్కన పడుకోకుండా కనీస సదుపాయాలు ఉండి ఆడవాళ్ళ మానాలకి రక్షణగా ఉండేటట్టు మంచిగా 500 రూపాయలతో 25,000 రూపాయలతో తక్కువ డబ్బులతో తీసుకొని ఏదో ఇల్లు కట్టాడు. అలానే అల్లీపురం దగ్గర 15,000 ఇళ్ళు పైచులు కొన్నాయి. వాటిలో 100% అయిపోయినట్టున్నాయి, ఎలాగ చూస్తే 90% అయిపోయినట్టున్నాయి, 10% అయినట్టున్నాయి. అన్నిటినీ కూడా ఆ రోజు ప్రభుత్వం నుంచి పక్కకి వెళ్ళిన తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేవలం ఇవి మేము కట్టామని చెప్పుకోవడానికి 300 కోట్ల రూపాయల పైచులకు కలర్లకి, అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి వేసే కలర్లకి, ప్రభుత్వ కార్యాలయాలకు వేసే కలర్లకి ఖర్చు పెట్టారు తప్ప కనీసం ఒక డ్రైనేజ్ కానీ, ఒక నీటి సదుపాయం కానీ, ఒక జేసీబీ పెట్టి ఆ మట్టిని దొప్పించడం కానీ ఈరోజు లోపలికి వెళ్తే ఆ రోజు కట్టింది తప్ప ఒక రూపాయి కూడా పెట్టుబడింది లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు కూడా సొంత లాభాలకి నిధులు పక్కకి జరపడం జరిగింది. ఈరోజు మొత్తం పగిలిపోయి ఉన్నాయి. అంటే నేను చెప్పేది ఏంటంటే 25 లక్షల లీటర్లు పట్టేటువంటి ఈ 2 రాష్ట్రాల్లో లేనటువంటి అతిపెద్ద వాటర్ ట్యాంక్ ఈ టిట్కో 15,000 ఇళ్ళకి ఇవ్వడం జరిగింది. అది కూడా ఎలా అయితే స్టార్ట్ చేసి ఫినిష్ చేయబోయారో దాన్ని కూడా అలానే వదిలేశారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ప్రజావేదిక కావచ్చు, ఋషికొండ కావచ్చు, టిట్కో ఇల్లు ఈరోజు గుడివాళ్ళలో కూడా 8,000 టిట్కో ఇల్లు ఉంటే 6,000 ఇచ్చి అందులో ఈరోజు డ్రైనేజ్ లేదు, వాటర్ ప్రాబ్లం, అసలు లోపల కూడా పడుకోలేని పరిస్థితి. ఈ విషయాన్ని ఎలక్షన్ ముందు చెప్దామా అంటే ఈ ఇళ్ల లోపలికి మనం రాలేము. అందరు ఇక్కడ గంజాయి అమ్మేవాళ్ళు, ఇక్కడ ఒక రౌడీ రాజకీయం జరిగేది. ఇక్కడ చూడండి బీరు బాటిళ్ళు ఉంటాయి, కత్తులు కట్టలు కూడా ఆడ దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాం అంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కంటే భయపడకుండా వచ్చి చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అవినీతి అనేది అన్ని క్రాఫ్ట్లు అన్ని విభాగాలకు జగన్మోహన్ రెడ్డి చేశాడు కాబట్టి ఇవి కూడా అతి తక్కువ సమయంలోనే చంద్రబాబు గారు వీటిని మళ్ళీ తిరిగి మంచి సదుపాయాలతో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ కూడా ఈ కూటమి ద్వారా, ఈ చంద్రబాబు గారి హయాం ద్వారా ఖచ్చితంగా వీటిని మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. ఇంత అవినీతి జరిగింది అని పూర్తిగా విజువల్స్తో మీకు చెప్తున్నాను. ఇంకోటి మన నెల్లూరులో గెలిచినట్టు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, సతీమణి ప్రశాంత్ రెడ్డి గారికి ముఖ్యంగా శుభాకాంక్షలు. పాత నెల్లూరులో 10 మంది గెలిచారు మన వాళ్ళు, వాళ్ళకు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ
థ్యాంక్ యూ సో మచ్.